టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మన సీఎం టీవీ ద్వారా మనం కొన్ని శీర్షికలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు చేసుకున్న శీర్షికల్లో మన ఊరు మన నాయకుడు, మన ఊరు మన పాట, మన ఊరు వంటకాలు, బంగారు బొమ్మ, మన ఊరు మన రైతు కార్యక్రమాల కింద మనం లీడర్ల నాయకులను తీసుకొచ్చుకొని వాళ్ళ పరిచయాలు చేసుకుంటూ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, ఏ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి యొక్క అధికారాలను చెలాయిస్తున్నారు, దానికి ప్రభుత్వం నుంచి స్పందన ఎలా వస్తుంది, అలాగే కార్మిక కర్షక రైతు బడుగు బలహీన దళిత వర్గాల వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏ రకంగా సేవ చేస్తున్న దానిపైన వాళ్ళు పలు దాగుండగా భావాలను వెలికితీయడం కోసం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మన ఊరు మన నాయకుడు శీర్షిక కింద మన స్టూడియోలోకి గౌరవనీయులు కడారి సునీల్ గారు, ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు విచ్చేశారు అని నమస్తున్నాం. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ కడారి సునీల్ గారు, వారు ఎక్కడ జన్మించారు, వారి యొక్క పరిచయాలు, అలాగే వారు ఏ రకంగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, తర్వాత వాళ్ళు చేపట్టిన బాధ్యత విషయంలో కానీ, తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాల విషయంలో కానీ, అసంఘటిత కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమంలో కానీ తెలియడానికి వారు వచ్చినందుకు వారికి మన సీఎం టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అన్న. అన్న, ఇప్పుడు మీరు కడారి సునీల్గా మీరు ఈ ప్రాంతానికి సుపరిచితులు, చాలా వరకు అనేక నాట్ ఓన్లీ అవర్ డిస్ట్రిక్ట్ టు స్టేట్ వైజ్లో కూడా మీకు అనేక పోస్టులు ఉన్నారు కదన్న. సో ఈ సందర్భంగా మా యొక్క సీఎం టీవీ మీ ద్వారా ఏం ఆశిస్తుందంటే, మీరు ఈ కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తున్నారు చెప్పే ముందు మీరు ఒక మీ యొక్క పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడ జన్మించను, నేటి ప్లేస్ ఎక్కడ, తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు, దానికి సంబంధించిన పరిచయం చేసుకోండి మీరు. నమస్తే అండి, నా పేరు కడారి సునీల్. నేను సైదాపూర్ మండలంలో గణపురంలో నా జన్మస్థలం. మా నాన్న సింగరేణి ఉద్యోగరీత్యా బై బర్త్ ఆ మండల గణపూర్లో జరిగింది. కానీ నా విద్యాభ్యాసం అంతా కూడా గోదావరికనిలోనే నా యొక్క జీవితం అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా విద్యార్థి దశ నుంచే నేను విప్లవ విద్యార్థి సంఘం, ముఖ్యంగా గద్దరు పాటలు ఎక్కువ ప్రేరణ కలిగించినటువంటి దానిలో ఆకర్షణకు గురై ఇక్కడ పీడిఎస్యు విద్యార్థి విప్లవ విద్యార్థి సంఘంలో అనేక సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అన్న, మీరు ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది, ఎందరి పిల్లలు మీకు? నాకు మ్యారేజ్ 97లో నా మ్యారేజ్ కావడం జరిగింది. నాకు పాప, బాబు ఇద్దరు పిల్లలు. ఓకే అన్న, ఇప్పుడు మీ విద్యాభ్యాసం అనేది గోదావరికనలోనే జరిగింది అన్నారు కదా, గోదావరికనలో ఎక్కడ దాకా మీ విద్యాభ్యాసం కంటిన్యూ చేసింది మీరు? నేను ఇంటర్మీడియట్ మన జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత అప్పుడు కుదురుపాక కుమారస్వామి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అప్పుడు చనిపోతే, అప్పుడు చాలా పెద్ద ఎత్తున బంధు కార్యక్రమాలు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ సందర్భంలో మాకు సంబంధించిన విద్య కూడా అక్కడ మధ్యలోనే ఆపేసి విద్యార్థి ఉద్యమంలోనే మేము కొనసాగించే దానిలో మధ్యలో స్టాప్ చేయడం జరిగింది. ఓకే అన్న గారు, ఇప్పుడు మీరు విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఉద్యమం వైపే మీరు మళ్ళీ కదా, సో మరి ఎందుకు మీరు బాగా ఉన్నత చదువుకొని జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకొని ఆలోచన మీకు ఎందుకు రాలే? వాస్తవంగా మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మాకు శిక్షణ తరగతులు, రాజకీయ శిక్షణ తరగతులు అనేవి ఎక్కువ సమ్మర్ క్యాంపులో ఎక్కువ రాజకీయ శిక్షణలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దాని ద్వారా అసలు ఈ వ్యవస్థ, ఈ మానవాళి పుట్టుక, ఈ వ్యవస్థలో మనుషులు మనుషుల మధ్యన వ్యత్యాసాలు, రేపు ఉన్నత చదువు చదివినా ఉద్యోగం చేసినా ఒక కుటుంబానికి పరిమితమై, ఒక ఇంటికి ఒక మంచి భర్తగా లేదా కుటుంబానికి ఒక తండ్రిగా ఉండడం అంకితమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా సమాజాన్ని బాగు చేసేటువంటి పరిస్థితులలో ఇలా సమాజంలో ఎదుర్కొంటున్న అనేక మంది కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కర్షకులు కావచ్చు, దోపిడీకి గురయ్యేటువంటి ప్రజల తరపున పోరాడి ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ప్రజల తరపున ఉద్యమానికి ఒక ఊతం ఇచ్చేసి వాళ్ళకు తరపున పోరాడడం అనేది ఒక బాగుంటుంది అనేటువంటి దాని మీద ఆలోచించి, ఉన్నత విద్య అవకాశాలున్నా అటువైపున ఆలోచించకుండా ఉద్యమాల వైపే ఉద్యమమే ఊపిరిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దానికోసమే పనిచేస్తా ఉన్నాం. అంటే సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని కుటుంబానికే పరిమితం కాకుండా సమాజ వ్యవస్థకు, దేశ రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొని సామాజిక సేవ చేయాలన్న దృక్పథంతో మీరు ఉద్యోగం వైపు మరలే మీ దృష్టి మరలేదు. ఒక రాజకీయాలకు ఎదిరిన తర్వాత రాజకీయంగా వెళ్లకుండా ఇప్పుడు మీరు ఈ ఉద్యమ దశను ఇటువైపు తీసుకొచ్చుకున్నారు, ఈ యొక్క కార్మిక సంఘం వైపు, కార్మిక ఇటువైపు తీసుకురావడం జరిగింది.
అసలు రాజకీయాలకు వెళ్ళాలని అనుకున్నప్పుడు పార్టీస్ ఉన్నాయి కదా, నేను అనేక రకాల పార్టీ ఉన్నాయి కదా, వాటి వైపు ఎందుకు మీ దృష్టి మారలే? ఇది మంచి ప్రశ్న అండి. వాస్తవం ఏంటంటే రాజకీయ పార్టీలు అనుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలలో ఇలా భారతదేశాన్ని శాసిస్తున్నటువంటి పాలక వర్గాలు, అది బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, ఈ మధ్య కాలంలో సెంటిమెంట్తో ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ కావచ్చు, తరాల నుంచి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కుర్చీల కోసం పాకులాడేటువంటి పద్ధతి తప్ప 5 సంవత్సరాలు ప్రజలకు ఆ ఓట్ల ద్వారా పార్లమెంటరీ అసెంబ్లీ చట్టసభలలో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అసలు నిజమైనటువంటి ప్రజానీకానికి సేవ చేసేటువంటి దానిలో అందులో ఉన్నది. అదొక స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఉంటుంది. కాబట్టి మేము అటువైపున వెళ్లకుండా కార్మిక రంగం, కార్మికులు ఇలా దోపిడీకి గురయ్యేటువంటి దానిలో ఎవరైతే అసంఘటిత రంగం ప్రధానంగా ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో మేము ఆ చట్టసభలకి వెళ్లకుండా అటునుంచి ఆలోచన లేకుండా కార్మిక వర్గ పోరాటాల వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే అన్న గారు. సరే, ఇప్పుడు కార్మిక రంగం ద్వారా ఇప్పుడు మీరు విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఉద్యమ స్థాయిలోకి వచ్చేసినారు కదా. ఫస్ట్ విద్యార్థి దశ నుంచి వెళ్ళి మీరు వచ్చిన పీడిఎస్ అన్నారు కదా, పీడిఎస్ నుంచి వెళ్ళి మీరు ఏం ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం సేవ చేసిండ్రు, ఎట్లా మీ యొక్క నాయకత్వ లక్షణాలను ప్రజలకు తీసుకొని వెళ్ళిండ్రు? ఆనాడు 93 నుంచి 99 దాకా విద్యార్థి ఉద్యమాలు అనేటి ఈ రాష్ట్రాన్ని గజగజలాడించినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థి ఉద్యమాలు అంటేనే ప్రభుత్వాలకు కూడా వణుకు పుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు మెడికల్ డెంటల్ కళాశాలకు సంబంధించినటువంటి మెడికల్ విద్యార్థులకి క్యాపిటేషన్, మెడికల్ డెంటల్ క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా ఆనాడు విప్లవ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పోరాటం జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ మెడికల్ డెంటల్ కళాశాలకు ఫీజు పెంచిన దానికి నిరసనగా జరిగినటువంటి ఉద్యమానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ నెదురుమల్లి జనార్దన్ ముఖ్యమంత్రిగా ఉండే నెదురుమల్లి జనార్దన్ గారు విద్యార్థి ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసేటువంటి పోరాటం కరెక్ట్, నేను తీసుకున్న డిసిషన్ తప్పు అనే దాని మీద తను నైతికంగా బాధ్యత వహిస్తూ కూడా రాజీనామాలు చేయించినట్టు ఒక ముఖ్యమంత్రినే రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా విద్యార్థి ఉద్యమాలు ఆనాడు చేశాం. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ప్లేట్ల కోసం, అదేవిధంగా దుప్పట్ల కోసం, కాస్మెటిక్ ఛార్జీల కోసం విద్యార్థులకు ఇచ్చేటువంటి మెస్ ఏదైతే భోజనాలు ఉంటుందో అది వాళ్ళకి సరైనటువంటి పౌష్టికాహారం పెట్టకపోవడం దానికి సంబంధించి కూడా అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులకి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలుగా ఉండొద్దు, అవి మంచి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి దానిలో ఒక ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి పేద విద్యార్థులకి వాళ్లకు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అది ఖచ్చితంగా ఆ విద్యార్థులకి సాంఘిక సంక్షేమ హాస్టల్ అనేటి ఒక గురుకులాలుగా అభివృద్ధి చెందేటువంటి పద్ధతిలో కూడా ఆనాడు చేసినటువంటి ఉద్యమ ఫలితాలే విద్యార్థి ఉద్యమ ఫలితాలు. ఈనాడు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు అభివృద్ధి కావచ్చు, అది గురుకులాలుగా మార్చేటువంటి విధానం కూడా అది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. అంటే మీరు విద్యార్థి దశలో చేసిన ఉద్యమాల్లో మీరు సక్సెస్ అయినట్టు మీరు అనుకుంటున్నారా? మీ ఉద్యమాలు అన్ని సక్సెస్ అయినవా? 100% ఒక విప్లవ అంటే ప్రభుత్వాలు చాలా యంత్రాంగం అనేది చాలా పెద్దది. 100% ఉద్యమాలు చేస్తే అందులో అన్ని ఉద్యమాలకు సంబంధించి కూడా ప్రభుత్వాలు ఒక 10-20 డిమాండ్లు పెడితే ఆ డిమాండ్లలో అన్ని డిమాండ్లు కూడా నెరవేరుస్తుంది అనేది కూడా ఏమి ఉండదు. కాబట్టి ఒక అంటే 50% అసలు వాస్తవంగా ఉద్యమాలు లేకపోతే దోపిడీ పెరుగుతుంది. ఆ ఉద్యమాలు కొత్త హక్కులు రాకపోయినా ఉన్నటువంటి హక్కులు కాపాడినటువంటి పరిస్థితి మాత్రం అది ఉందనేది మేము స్పష్టం చేస్తున్నాం. ఓకే అన్న గారు. సరే, ఇప్పుడు మీరు పీడిఎస్ తర్వాత మన వయసు మీరిన కొద్దీ మనకు రాజకీయాల లోపల స్టేటస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. పీడిఎస్ నుంచి తర్వాత మీరు ఏ యూనియన్ టేకప్ చేస్తారు, ఇప్పుడు ఏ యూనియన్లో ఇప్పుడు మీరు బాధ్యత వహిస్తున్నారు? నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అది చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కావాలి అనేటువంటి దానిలో ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా పోరాటాల్లోకి వచ్చింది. కామరెడ్ నారాయణ గారు అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉండే తాను స్పష్టంగా తిరుపతికి వెళ్ళి కూడా తిరుపతి సభలో కూడా నేను తెలంగాణకు 100% సపోర్ట్ చేస్తున్నాను, మీరు వీలైతే నా బొమ్మలు కాదు గాలబెట్టేది, నేనే వచ్చినా నన్నే అవసరం అంటే నన్ను దహనం చేయండి అనేటువంటి దాని మీద ఒక స్పష్టంగా అక్కడ పెద్ద చేసినటువంటి పరిస్థితి నేను ఆకర్షణకు గురై నేను సిపిఐలో చేరడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా కార్మిక రంగం అనేది నాకు ఏఐటీసీ జిల్లాలు విభజన తర్వాత ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను సంయుక్త కార్యదర్శిగా ఉన్నా,
మన పెద్దపల్లి జిల్లా సపరేట్ అయిన తర్వాత ఈ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగడం అనేది జరుగుతుంది. అనేక సంఘాలనే కదా ఏఐటీసీని ఎందుకు మీరు ఎన్నుకున్నారు? ఎందుకు ఏఐటీసీ ద్వారానే మీరు ఉద్యమం చేయాలని చెప్పేసి మీ యొక్క ఆలోచన దాన్ని ముందుకు సాగిస్తున్నారు? ఇది మంచి ప్రశ్న అండి. వాస్తవం ఏంటంటే మనకు తెలియని విషయాలు అనేకం ఉంటాయి. ఇలా ఈ దేశంలో అన్ని అంటే ఐఐటీస్ కావచ్చు, అది హెచ్ఎంఎస్ కావచ్చు, అది బిఎంఎస్ కావచ్చు, యూనియన్స్ కావచ్చు, ఆ యూనియన్లకి ఏఐటీస్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఏఐటీసీ అనేది వాస్తవంగా చాలా మందికి తెలియదు. 1920 ఏఐటీసీ అనేది ఆవిర్భావం అనేది జరిగింది ఈ దేశంలో. 1920 ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ చేసినటువంటి చట్టాలే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఆనాడు బ్రిటిష్ పరిపాలకులతోటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఒక ట్రేడ్ యూనియన్గా కాకుండా స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి అప్పుడు కూడా ఒక కార్మిక వర్గాన్ని, అది నావిక సైన్యాన్ని కానీ, అది బాంబేలో హమాలీల పోరాటాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి పోరాటాలు స్వాతంత్ర ఉద్యమంలో తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు పోరాటాలు కూడా ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి పరిస్థితి ఉంది. కేఎల్ మహేంద్ర గారు కావచ్చు, సింగరేణిలో శేషగిరిరావు గారు కావచ్చు, ఇంకా అనేక మంది ముగ్ధు మైనుద్దీన్ కావచ్చు, అనేక మంది మహానుభావులు ఇలా ఏఐటీసీ 1920 ఆవిర్భవించినటువంటి ఏఐటీసీకి ఒక గొప్ప చరిత్ర ఉంది. అందుకే విప్లవాల చరిత్ర, అదేవిధంగా ఒక కార్మిక వర్గాన్ని సరైనటువంటి దారిలో పంపించేటువంటి విధంగా వాళ్ళకు దిశానిర్దేశం చూపించేటువంటి పద్ధతిలో ఏఐటీసీ ఈ దేశంలో ఒక రోల్ మేకర్గా పనిచేస్తుంది అనే దానిలో ఏఐటీసీ అనేది అందులో పనిచేయడమే ఒక గొప్ప అది వరంగా ఒక గొప్ప అదృష్టం కూడా మేము భావిస్తాము. సంతోషం అంటే పూర్తి నమ్మకం అంటే కాంట్రాక్టు కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలంటే ఏఐటీసీ జెండా కిందనే పోరాటం చేస్తే జరుగుతుంది. సిపిఐకి అనుబంధం ఉంది కాబట్టి టిట్ ఫర్ టాట్ అనే విధంగా ఉంటుందనేటువంటి ఆలోచన విధానం ప్రకారంగా మీరు అందులోకి వచ్చేసాను. సో ఏఐటీసీలో చేరిన తర్వాత ఫస్ట్ మీ పొజిషన్ ఏంటి అక్కడ? ఎలాంటి బాధ్యతతో మీరు ఎంటర్ అయ్యారు అందులోకి? ఏఐటీసీలో నేను సాధారణ కార్యకర్తగానే అందులో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏఐటీసీలో జాయినింగ్ తర్వాత సాధారణ కార్యకర్తనే ఉన్నాను. మండల స్థాయి నుంచి కూడా బాధ్యతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు మనం చేస్తాం అనేటువంటి దాని మీద ఏఐటీసీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మా నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా మనకు బాధ్యతలు. ఇప్పుడు జిల్లా అంటే మామూలు కార్యకర్త నుంచి వెళ్ళి అంచెలంచెల మీద కూడా జిల్లా స్థాయికి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఏఐటీసీ గొడవ కింద ఏ రంగానికి ఎక్కువగా మీరు సమస్యల పట్ల మీరు పోరాటం చేస్తున్నారు? ప్రధానంగా ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఏఐటీసీలో సంఘటిత రంగం ఒకటైతే అసంఘటిత రంగం అనేది ఒకటి. ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్, సంఘటితం, అసంఘటితం. ఈ సంఘటిత రంగం అనేది ఇలా ప్రభుత్వ రంగ సంస్థలలో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పెరిగేటువంటి ఏదైతే అసంఘటిత రంగం ఉందో వాస్తవంగా ప్రభుత్వ రంగ సంస్థలలో కొన్ని ఎకనామిక్స్ అనే పాలసీ అనేవి కొన్ని ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి దానిలో కొన్ని ఏదైతే వాళ్ళు పెట్టుకున్నటువంటి షరతులు ఉంటాయో ఆ షరతులకు లోబడి వాళ్ళు ఆ కంపెనీలలో, ప్రైవేటు కార్ఖానాలలో పనిచేయించుకునే పరిస్థితి ఉంటుంది. తప్ప అసలు ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నా వాళ్ళు ఉత్పత్తి, ఉత్పాదకత అంటే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో వాళ్ళ సమానంగా వాళ్ళు పనిచేస్తున్నా వాళ్ళకు మాత్రం సమాన వేతనం ఇవ్వలేనటువంటి దుస్థితి ఇలా ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రధానంగా అది సింగరేణిలో పక్కన ఉన్నటువంటి ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది. అన్న ఇప్పుడు అసంఘటిత శక్తి అంటే అసంఘటిత గ్రూప్ అన్నది కదా, ఏ క్యాడర్ వస్తున్నారు అసంఘటితానికి? అసంఘటితానికి ఏ కార్మికులు వచ్చేస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే చట్టబద్ధ హక్కులు, ప్రభుత్వం ఇచ్చేటువంటి చట్టబద్ధ హక్కులు అమలు కానటువంటి ప్రతి ఒక్క కార్మికుడు అసంఘటిత రంగ కార్మికుడే. అపాయింట్మెంట్ లెటర్ ఉండదు, అపాయింట్మెంట్ లెటర్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, ఉపాధి హక్కు ఉండదు. వాళ్ళు తుమ్మితే ఊసిపోయే ముక్కులాగా ఉంటారు ఒక రకంగా. ఎప్పుడు తీసేస్తారో తెలియదు, అభద్రత భావం. అపాయింట్మెంట్ లెటర్ ఉంటే ఆయనకు నేను ఈ కంపెనీలో ఈ సంవత్సరం అపాయింట్మెంట్ అయినా, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాను నేను, నా ఉద్యోగానికి మాత్రం భరోసా ఉంటుంది అనే ఉంటుంది. కానీ ఈ కంపెనీలో ఎక్కడ కూడా అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వలే. కాంట్రాక్టర్లు మారుతూ ఉంటారు, టెండర్లు ఇస్తున్నారు, టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు టెండర్ దక్కించుకొని ఆ కాంట్రాక్టర్ తనను అపాయింట్మెంట్ చేసుకుంటారు. అంటే డైరెక్ట్గా ప్రభుత్వ రంగ సంస్థలో డైరెక్ట్గా ఈ కార్మికునికి ప్రభుత్వానికి లింకప్ ఉంటుంది. మధ్యలో బ్రోకరు, కాంట్రాక్టరు అనే అవతారం ఎత్తి ఆ కాంట్రాక్టర్ కింద ఉంటాడు. అయితే కాంట్రాక్టర్ మారినప్పుడు మళ్ళా ఈ కార్మికులను మార్చేటువంటి విధానం కూడా అక్కడక్కడ కొనసాగే పద్ధతి నడుస్తుంది. కాబట్టి అభద్రత భావంలో ఇలా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు మన ప్రాంతంలో.
అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళకి టోటల్గా రెస్పాన్స్ అంతా కూడా ఆ కాంట్రాక్టర్ ఉంటారు, నో గవర్నమెంట్ పాలసీస్ ఏం రావు. ఓకే అన్నగారు, ఇప్పుడు మరి కాంట్రాక్ట్ కార్మికులు అని కదా, ఇప్పుడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం తీసుకున్నప్పుడు వాళ్ళ సర్వే ఎక్కడెక్కడ ఉన్నాయి ఎట్లా తెలుసుకుంటారు, ఎంతమంది ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ కింద ఏఆర్టీసీ కింద కాంట్రాక్ట్ కార్మికులు వర్క్ చేస్తున్నారు, వర్క్ మీన్స్ మీ ఆలోచన ప్రకారంగా వాళ్ళ సమస్యల కొరకు ఎంత పోరాటం చేస్తారు? నేను మనకు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చేసరికి ప్రధానమైనటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, దీనికి ఒక దశ చరిత్ర ఉంది. ఇప్పటికీ సింగరేణిలో సింగరేణి వ్యాప్తంగా గోలేటి నుంచి మనుగురు దాకా అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్టు విభాగంలో పనిచేసేటువంటి వాళ్ళు 25,000 పైగా ఉన్నారు. ఎందుకు వలడు అందు లేడు సందేహం వలదన్న, ఎందెందు వెతికినా కాంట్రాక్ట్ కార్మికుడేనన్న అనేటువంటి సందంగా ఇలా కాంట్రాక్ట్ కార్మికులు లేని అటువంటి జాగ లేదు. ఇలా జిఎం ఇంట్లో జిఎం జనరల్ మేనేజర్ ఎండి హైదరాబాద్లో సిఎన్ఎండి కార్యాలయం నుంచి మొదలు పెడితే గల్లీలో ఉన్న సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయం దాకా కాంట్రాక్ట్ కార్మికుడే. ఆయనకు టిఫిన్ అందించాలన్నా కాంట్రాక్ట్ కార్మికుడే, ఆయనకు పాయకనకు అడగాలన్నా కాంట్రాక్ట్ కార్మికుడే, ఆయన తోటలో పూల మొక్కలు గడ్డి నరకాలన్నా కాంట్రాక్ట్ కార్మికుడే, ఆయన ఇంటి ముంగడ వాకిలు ఊడవాలన్నా కాంట్రాక్ట్ కార్మికులే, ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ కార్మికులే. ఇలా అవుట్ సోర్సింగ్ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం సంస్థ కూడా కాంట్రాక్ట్ కార్మికులే. అంటే పర్మనెంట్ కార్మికుడి జీతం కాంట్రాక్ట్ కార్మికులు ఒక 6 వస్తారు, 6-7 వస్తారు. ఒక పర్మనెంట్ కార్మికుడు పనిచేస్తే ఆయనకు వచ్చే వేతనంలో కాంట్రాక్ట్ కార్మికుడికి ఇలా 4-5 వచ్చేటువంటి పద్ధతి. కాబట్టి సింగరేణి యాజమాన్యం కూడా ఎక్కువ పెట్టండి అనేటువంటి పద్ధతి ఉంది. ఈ మధ్య కాలంలో చాలా విపరీతమైనటువంటి అరాచకాలు పెరిగినాయి. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల మీద పెత్తనం పెరిగింది. కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చేది గొర్రెతోక పెత్తడం అన్నట్టుగా వాళ్ళకు సెంట్రల్ జీవో ఏదో పెరిగితే 10 రూపాయలు 5 రూపాయలు అదే ఇలా 375 రూపాయలు 59 రూపాయలు వస్తుంది పర్ డే. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో తీర్పిచ్చింది. ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్నది. హైకోర్టులో ఏఐటీసీ ఆ జీవో ఏదో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టులో ఏఐటీసీ పరంగా మేము జీవో కేసేసాం. హైకోర్టు కూడా స్పష్టం చేసింది గవర్నమెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చేసింది మీరు అమలు చేయండి అని. కానీ ఇంతవరకు మనం కొట్లాడి అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతుందో అది కనీసం దాని గురించి ఎప్పుడు కూడా ఊసిచ్చిన పరిస్థితి లేదు, దాని మీద చర్చించిన పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఒక కార్మిక శాఖ డైరెక్ట్ కార్మిక శాఖ మంత్రి లేడు, మనకు డబుల్ యాక్టివ్ చేసేటువంటి అటు హోమ్ మినిస్టర్గా ఉంటాడు, ఇటు కార్మిక శాఖగా మంత్రిగా ఉంటాడు. దానివల్ల ఈ రాష్ట్రంలో కార్మిక సంబంధించినటువంటి సంక్షేమం సంబంధించినటువంటి కుంటుపడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు ఆ వెలుగులో సపరేట్ కార్మిక శాఖకు ఓ విద్యాశాఖకు పెట్టినట్టుగా ఓ వైద్యానికి పెట్టినట్టుగా ఒక కార్మిక రంగానికి కూడా డబల్ యాక్టింగ్ డైరెక్ట్ మంత్రి లేడు, జోడు పదవులు ఉండగా వల్ల న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, అట్లా అది కూడా నష్టం జరుగుతుంది కార్మికులకి. ఇప్పటి వరకు అంటే మనం కాంట్రాక్ట్ కార్మికుల పైన వాళ్ళ యొక్క సర్వేల పైన చేస్తున్నాం కాబట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికుల పైన జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాలు వెట్టి చాకరి అనే వాటిని మనం చర్చించుకునే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. చలో
చలో చలో చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. వెల్కమ్ బ్యాక్. మన ఊరు మన నాయకుడు, మన ముందున్న కడారి సునీల్ గారు, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు. ఇంతవరకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినాం. కాంట్రాక్ట్ కార్మికుల విషయం లోపల ఇక్కడ జరుగుతున్న కదా అని పని అన్న, ఇప్పుడు దోపిడీ దౌర్జన్యాలకి వెట్టి చాకిర్లకి గురయ్యే వాళ్ళు ఎవరు అని అంటే కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళకి ఎలాంటి రక్షణ లేదు, గవర్నమెంట్ నుంచి కానీ ఏం లేదు, కాంట్రాక్ట్ దయదర్శి ఉన్నట్టు లేకుంటే లేదు. అలాంటి దోపిడీ వర్గాలు, అలాంటి దోపిడీకి గురవుతున్న వాళ్ళపైన మీరు చట్టపరంగా కానీ లేకపోతే యూనియన్ పరంగా కానీ తీసుకున్న చర్యలు ఏంటి? ఎంతవరకు వాళ్ళని మీరు వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్నారు? కాంట్రాక్ట్ కార్మికులకి ఫస్ట్ ఇక్కడ కనీస వేతనాలు అంటే సెంట్రల్ జీవో స్టేట్ జీవో రెండు ఉంటాయి. స్టేట్ జీవో అంటే రాష్ట్ర ప్రభుత్వ అండర్టేకింగ్లో పనిచేసేటువంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి జీవో ప్రకారంగా వేతనాలు. సెంట్రల్ జీవో అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఆ జీవో ప్రకారంగా వేతనాలు. అయితే విచిత్రం ఏంటంటే అసలు ఆ జీవోనే అమలు చేయాలని అనేక రోజులు సింగరేణిలో ఉన్నాయి. ఇటు సింగరేణి కావచ్చు, అటు ఎన్టీపీసీ కావచ్చు. జీవోలు కాగితాలకే వస్తున్నాయి. కాగితాలు సెంట్రల్ ఏసీఎల్ దగ్గర నుంచి జీవో వస్తుంది, కానీ కింది స్థాయికి వచ్చేసరికి ఉండదు. విచిత్రం ఏంటంటే కంపెనీ ఒక వర్క్ మీద టెండర్ ఇస్తుంది. వర్క్ మీద టెండర్ వేసేటప్పుడు ఎవడైతే కాంట్రాక్టరు లెస్ అంటే తక్కువ కోడ్ చేసి వేస్తారో వాళ్ళకు కంపెనీ అలాట్ చేసేటువంటి పద్ధతి ఇక్కడ ఉంటుంది. తర్వాత తను మ్యాన్ పవర్ ఒక 20-25 మంది ఉంటే ఆ 20-25 మందికి ఆ మ్యాన్ పవర్ సంబంధించినటువంటి ఆ జీవో ప్రకారంగా వస్తాయా రావా అనేది కూడా ఆయన కూడా క్యాలిక్యులేట్ చేసుకోడు. టెండర్ దక్కించుకునేటువంటి పద్ధతి నుంచి మేము టెండర్ వేసుకోవాలనే దానికి వస్తుంది. అట్లా కార్మికుని తీసివేస్తాం, మాకు 20 మందికి వచ్చింది, మాకు 15 మంది అవసరం, ఇంకో 5 అవసరం లేదు, మాకు తక్కువకు వచ్చింది టెండరు అనేది కార్మికుని మీద మళ్ళా వృద్ధి, ఆ కార్మికుని మీద వాళ్ళు ఆ సొమ్మును మళ్ళీ రికవర్ చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది. అయితే మేము అనేక సార్లు ఏఐటీసీగా ఆ సింగరేణి యాజమాన్యానికి సిఎండిఎండి గారికి కానీ జిఎంలకు కానీ అనేక సార్లు ధర్నాలు చేశాము, ప్రదర్శనలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము. అసలు జీవోను అమెండ్మెంట్ చేయండి. జీవో ప్రకారంగా ఎవరైతే టెండర్లు తీసుకోరో లెస్ కేసే టెండర్లను ఫస్ట్ రద్దు చేయండి. ఎవరైతే తక్కువ కోడ్తోని లెస్ కేసే వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, ఆ టెండర్లను రద్దు చేయండి, ఆ టెండర్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయండి. అప్పుడు మినిమం వేజ్తోని వాళ్ళు 20 మెంబర్స్ ఒక విభాగంలో పనిచేస్తే ఆ 20 మందికి ఎంత వస్తాయి అనే దాని మీద లెక్క కట్టి వేస్తాడు అనేటువంటి దాని మీద అనేక పోరాటాలు చేశాం. దాని ఫలితంగానే ఇలా సింగరేణిలో ఏఐటీసీ పోరాటాలు, ఏఐటీసీ ఉద్యమాల ఫలితంగానే ఇలా సింగరేణిలో మినిమం వేజ్తోని ఇలా కార్మికులకి డైరెక్ట్ బ్యాంకు పేమెంట్లు, ఒకప్పుడు బ్యాంక్ పేమెంట్ లేదు మన దగ్గర, బ్యాంకుల ద్వారా వేతనం లేదు, వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, కానీ ఇప్పుడు అట్లా లేదు. బ్యాంకుల ద్వారా ట్రెజరీల ద్వారానే ఆ బ్యాంక్ పేమెంట్ ద్వారానే వాళ్ళు వేతనాలు తీసుకునేటువంటి హక్కు కలిగింది. అదేవిధంగా సిఎంపిఎఫ్ లేదు, వాళ్ళకు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వెనుక చూస్తే మళ్ళీ ఏం జమ ఉండవు, కాబట్టి ఖచ్చితంగా సిఎంపిఎఫ్ ఉండాలి వీళ్ళకి అనేటటువంటి దాని మీద అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. అట్లా ఆ పోరాట ఫలితంగా ఇలా
సిఎంపీ కోల్ మైనింగ్ ఫ్రాడ్ అండ్ ఫండ్ అనేది సింగరేణి కార్మికుల మాదిరిగానే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాళ్ళ పేమెంట్లో రికవరీ అనేది అట్లా నడుస్తుంది. ఇప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ పెళ్ళిళ్ళకు వాటికి వీటికి కూడా చాలామంది ఆ సిఎంపీఎఫ్ డబ్బులు కూడా తీసుకున్న పరిస్థితి. ఒకటి కనీస వేతనాల జీవో అంటే కనీస వేతనాలు అమలవుతున్నాయి, రెండవది సిఎంపీఎఫ్ కూడా అమలవుతుంది. ప్రధానంగా ఈ రెండు అమలవుతున్నాయి, కానీ ప్రధానమైనటువంటి అంశం కూడా ఇలా పని స్థలాల్లో వాళ్ళకు సౌకర్యాలు, మహిళా కార్మికులు ఉన్నారు, మహిళా కార్మికులు పని స్థలాల్లో ఆ చట్టాలు చెప్తున్నాయి, జీవోలు చెప్తున్నాయి, మహిళా కార్మికులు ఎక్కడైతే పని చేస్తారో వాళ్ళకి సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి, యూనియన్స్ కనీస సౌకర్యాలు యూనియన్స్ చేయాలి. ఇక్కడ అసలు అటువంటి పరిస్థితి ఏం లేదు, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా కాంట్రాక్టర్ ఇష్టమైనట్టుగా వాళ్ళను పని చేయించుకోవడం. ఇలా ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఈ ఎర్రటెండలు కూడా వాళ్ళు ఊడ్చేటువంటి క్వార్టర్స్లో ఊడ్చేటువంటి పరిస్థితి వస్తుంది, ఆ బయట రోడ్ల మీద ఊడ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా ఊడ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఎండదెబ్బ తాకితే కూడా వాళ్ళకు దిక్కుదిశ లేనటువంటి పరిస్థితి ఉంది. కంపెనీలో ఇచ్చేటువంటి మాదిరిగా వాళ్ళకు కూడా మజ్జిగ ప్యాకెట్లు లాంటివి సరే ఎండాకాలంలో కంపెనీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ కంపెనీ అండర్టేకింగ్లో వీళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులారో వీళ్ళకు లేవు, సేఫ్టీ అనేటువంటి దాని మీద లేదు. దాని మీద కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆ టెండర్లోనే వాళ్ళకు ఆ విధంగా చేయాలి. రెండోది ఏంటంటే మా ఏఐటీస్కి మా డిమాండ్ అసలు టెండర్లు రద్దు, డైరెక్ట్ మధ్యలో బ్రోకర్ ఎందుకు, సింగరేణి సూపర్వైజరు అన్నాడు, సింగరేణి సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు, తర్వాత సింగరేణి కంపెనీ ఆయనకు కమిషన్ కాంట్రాక్టర్కి ఇచ్చేస్తుంది, కార్మికునికి మినిమం ఇచ్చేస్తుంది, మధ్యలో ఈ కాంట్రాక్టర్కి వచ్చేటువంటి కమిషను ఈ డబ్బులే కార్మికునికి ఇస్తే వాళ్ళకు 24,000 రూపాయలు దాకా వస్తాయి ఒక నెలకు మినిమం, ఒక సగటు మినిమం వేజ్ అనేది అది సెంటర్లో ఒక 5 మెంబర్స్తో కమిటీ చేయడం జరిగింది. అది కూడా ఒక మనిషి బతకడానికి కనీసం ఏం కావాలి, ఫస్ట్ కరం ఎంత కావాలి అనేది క్యాల్యులేట్ చేస్తే కనీసం ఈ దేశంలో ఒక మనిషి బతకడానికి కనీసం 18,000 రూపాయలు ఒక నెలకు పర్ మంత్, సగటు మనిషికి పర్ మంత్ 18,000 రూపాయలు వస్తే కనీసం రోజు చికెన్ మటన్ అవసరం లేదు, ఉప్పు పప్పుతోనైనా ఆ 2 పుటలు తినేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్పింది. దాని గైడ్లైన్స్ ప్రకారంగానే సుప్రీంకోర్టు కనీసం 18,000 చెల్లించాలి అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఏదైనా ఇండస్ట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయా పేమెంట్స్? ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ తీర్పులో అనుసరించి చేయాలి, కానీ సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు పక్కన పెట్టేశారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అనేక రంగాలు ఉన్నాయి, ఇలా ఆ అనేక రంగాలలో కూడా ఎక్కడ కూడా చట్టాలు అమలు కావట్లేదు. చట్టాలు ఆయుధాల వరకే పరిమితమవుతున్నాయి తప్ప ఆ చట్టాలు అమలవుతున్నాయా అమలవుతలేవా అనేది ఎవరు చూడాలి? కార్మిక శాఖలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ చూడాలి, లేబర్ డిపార్ట్మెంట్ చూడాలి. లేబర్ డిపార్ట్మెంట్లో డీసీఎల్ ఉంటాడు, ఏసీఎల్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఆఫీసులకు పరిమితం అవ్వడం తప్ప వాళ్ళు బయటకు వచ్చి తనిఖీలు చేసిన పరిస్థితి లేదు, కార్మికులతో ముఖాముఖి చర్చించిన పరిస్థితి లేదు. తనిఖీలు ఉండి చెకప్లు చేసి వాళ్ళ పర్యవేక్షణలో ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అక్కడక్కడ కొన్ని అయ్యే పరిస్థితి వస్తుంది. రెండవది మేమన్నట్టుగా ఈ మధ్యన దళారులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత పని స్థలాల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లో కార్మికుల అకౌంట్లు వేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేసే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడేటువంటి అవకాశాలు ఉంటుందని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ఉన్న వ్యక్తి ప్రభుత్వం వచ్చేట వాటిని వయస్సు ఇవ్వకుండా వాళ్ళు కూడా సొమ్ము చేసుకుంటూ వీళ్ళని దొడ్డుకుంటే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఉన్న వ్యక్తి ప్రభుత్వం వచ్చేట వాటిని వయస్సు ఇవ్వకుండా వాళ్ళు కూడా సొమ్ము చేసుకుంటూ వీళ్ళని దొడ్డుకురు చేస్తున్నారు సార్. ఓకే, అంటే ఇప్పుడు సింగరేణిలో ఆ రకంగా జరుగుతుంది కదా, పక్కకి మనకి ఎన్టీపీసీ ఉన్నది, ఎన్టీపీసీలో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, మరి ఎన్టీపీసీ యాజమాన్య కాంట్రాక్ట్ వర్కర్స్ల వాళ్ళ వైఖరి ఎలా ఉంది, అక్కడ మీరు పోరాటం చేస్తున్నారు కదా ఎన్టీపీసీ? అది ఇప్పుడు నవరత్నాలలో ఒక రత్నం ఎన్టీపీసీ. ఓకే, అది జీవన సత్యం అది, కానీ ఆ రత్నం పేరుకే ఉన్నది తప్ప అది అధికారులు ఇలా వాస్తవంగా ఇలా మేము ఇలా గేట్ మీటింగ్ అనేది పెట్టినాము, ఇలా వాస్తవంగా కూడా ఒక లేఖ కూడా సెంట్రల్ మా ఏఐటీస్ వాళ్ళకి కూడా రాస్తున్నాము. ఎన్టీపీసీ అధికారుల మీద ఫస్ట్ విజిలెన్స్ అధికారులు చెకప్ చేయాలి, తనిఖీలు చేయాలి. అందులో యూపీఎల్ అనేది కంపెనీ ఉంది, అది యూపీఎల్ ప్లస్ ఎన్టీపీసీ ఈ రెండు కలిపి కాంట్రాక్ట్ కార్మికుల జేబులకు చిల్లులు పెట్టడానికి, ఆ జేబులకు కత్తెర పెట్టడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో పోరాటటువంటి సంఘాలని నిర్వీర్యం చేశారు, అందులో కొంతమందిని పెంచి పోషిస్తున్నారు. అందులో కాంట్రాక్ట్ కార్మికులు పోరాటాలు అంటేనే ఇలా విరక్తి పుట్టేటువంటి పద్ధతిలో కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఎన్టీపీసీ యాజమాన్యంది.
విచిత్రం ఏంటంటే సమానంగా అంటే సమానం, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థ అది సుప్రీంకోర్టు గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో సుప్రీంకోర్టు ఉంటుంది, ఎన్టీపీసీ ఉంటుంది. ఎన్టీపీసీలో పనిచేసేటువంటి వాళ్ళకు ఆ గైడ్లైన్స్లో ఇవ్వకుండా అవి అమలు చేయకుండా ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి సంస్థ ఇంత దుర్మార్గంగా చేస్తే అసలు ఎవరు చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి అన్నటువంటి దాని మీద కూడా కార్మికులు అయోమయంలో ఉన్నారు, అభద్రత ఉన్నారు. అందుకే ఏఐటీస్ పరంగా మేము కార్మికులకు చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఈఎస్ఐ అనేటువంటిది సౌకర్యం ఉంటుంది, 18, 19, 20 సంవత్సరాల దాకా వాళ్ళ పిల్లలకు కూడా అది 1 లక్ష, 2 లక్షల రూపాయలు ఏదైనా మన జనరల్ వైద్యానికి హైదరాబాద్లో మంచి వైద్యం అందిస్తారు, దానికి సంబంధించి 1.75 కట్ చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే యూపీఎల్ కంపెనీ వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్యంతో కమిట్మెంట్ అయ్యి మొత్తం బేసిక్ మీద వాళ్ళకు ఈఎస్ఐ కట్ చేయాలి. అట్లా బేసిక్ మీద ఈఎస్ఐ కాకుండా వాళ్ళకి వచ్చే అలవెన్స్ల మీద కూడా కటింగ్ చేసేటువంటి పద్ధతి కొనసాగుతుంది, అది రేపు కట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయం అడిగే పరిస్థితి లేదు, ఒకవేళ అడిగితే అదిరింపులు బెదిరింపులు, పర్మిషన్ లేదనడు, 30 యాక్ట్లు అనడు, 144 సెక్షన్లు అనడు, అసలు గేట్ మిడిల్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. ఇవన్నీ వాస్తవం ఏంటంటే వాళ్ళ పాలసీలు కార్మికుల మీద రుద్దడానికి, ఒకవేళ వ్యతిరేకించేటువంటి వర్గాల్ని అణగదొక్కడానికి ఎక్కువ ఎన్టీపీసీ యాజమాన్యం ఈ మధ్యలో ఊపు అందుకుంది. దాని ఊపును అరికట్టడానికి ఇలా ఏఐటీసీగా మేము చాలా కొనే ప్రయత్నాలు చేస్తున్నాం, అందులో భాగంగానే అందులో కార్మిక వర్గానికి కూడా అందరికి కూడా సమాయత్తం చేస్తున్నాం, అలర్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, దాని ఇంప్లిమెంటేషన్లో అటు సింగరేణిలో కానీ ఎన్టీపీసీలో కానీ ఎఫ్సీలో కానీ ఎక్కడ కూడా చేయట్లేదు. సో దాని కొరకు మీరు ఒక్కొక్క సంఘం ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తున్నారే, అందరు కలిసి చేసి దానిపైన ఒకసారి చేస్తే ఏమన్నా జల్లకు రాదా, ప్రభుత్వం దిగి రాదా? ఈ విషయంలో వాస్తవం ఏంటంటే ప్రపంచ కార్మికులరా ఏకం కండి అని అందరం అంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి జెండా ఎవరి యూనియన్ అనేటువంటి పద్ధతి తప్ప కార్మికులకి నిజంగా ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలకు ఏంటి చెప్పుడు వ్యతిరేకం కాదు, ఓకే, ఐక్య సంఘటనకు వ్యతిరేకం కాదు. అయితే ఎవరు ఐక్యం కావాలే, ఎవరు ఐక్యం చేయాలి వాళ్ళని అని అంటే ఎవరికి వారు పెద్దన్నల పాత్ర పోషించేటువంటి పద్ధతి ప్రాంతంలో కొనసాగుతుంది. నేనే పెద్ద అంటే నేనే పెద్ద అనేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా ఏఐటీసీగా మేమేమైనా చొరవ తీసుకొని ఒకవేళ వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము అట్లా దానికి సంబంధించినట్టు చేస్తాం. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్టీపీసీలో కూడా అన్ని కలిసి వచ్చే సంఘాలని కూడా ఆహ్వానిస్తున్నాం త్వరలో, ఆ కలిసి వచ్చేటువంటి సంఘాలతో సింగరేణిలో కూడా ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఒక పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర గవర్నమెంట్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కూడా ఒక పెద్ద పోరాటమే చేయడానికి కూడా మేము దానికి రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనకు గత ఏప్రిల్ 2 లేదా మార్చ్ 2 ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ వర్కర్స్కి ఎలక్షన్స్ అనేటటువంటి ఒక వాయిస్ వచ్చింది, అందులో కొన్ని యూనియన్ వాళ్ళు బాహాబాయటంగా కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసి అని చేశారు. సో మరి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకి ఎన్నికలు పెట్టడం వల్ల వాళ్ళకు ఉరియేది ఏంటి, దాంట్లో మీ భాగ సమయం ఉందా? ఇది దాదాపుగా మేము అప్పుడే చెప్పాం ఎన్టీపీసీ సంబంధించిన ఎన్నికల సంబంధించి. ఎన్టీపీసీ ఎన్నికలు అనేటివి వాస్తవం ఎవరు జరపాలి, ఒక పరిశ్రమలో ఎన్నికల్ని ఎవరు డిక్లేర్ చేయాలి, యాజమాన్యం డిక్లేర్ చేయాలి, దానికి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వాలి, వాళ్ళకు డేట్ ఇవ్వాలి, ఇచ్చి వెరిఫికేషన్ చేయాలి ఏ యూనియన్ మెంబర్షిప్ ఎంత ఉంది, ఏ మెంబర్షిప్ అది రినువల్ ఏ సంవత్సరం అయింది, ఏ సంవత్సరంలో రినువల్ కానీ యూనియన్స్ ఎవి బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి, అసలు ఎవి రన్నింగ్లో ఉన్నాయి అనేది వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాడు బీసీఎల్. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో జాయింట్ మీటింగ్ పెడతారు, పెట్టి పలానా తేదీన మేము చేస్తున్నామని ఓటర్ లిస్టు తయారు చేస్తారు. ఇదంతా ఒక ప్రక్రియ గవర్నమెంట్ చేయాలి, కానీ ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి ఒక రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎన్నికల ఆఫీసర్సు అని ప్రకటించుకొని ఎన్టీపీసీ అది కొంతమంది ఎన్టీపీసీ అధికారులతోనే కమిట్మెంట్ అయ్యి వాళ్ళు మేము ఎలక్షన్లు పెడుతున్నాం అని చెప్పేసి పెడితే అప్పుడు అప్పుడే ఏఐటీసీగా మనం చెప్పినాం, మేము గేట్ మీటింగ్ పెట్టినాం ఎన్నికలకు ఏఐటీసీ వ్యతిరేకం కాదు అట్లా అని చెప్పేసి వీళ్ళు పెట్టే ఎన్నికలకు సపోర్ట్ చేసేది లేదు. అది గవర్నమెంట్ పరంగా లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా లేబర్ డిపార్ట్మెంట్ సమక్షంలో వాళ్ళు డేట్ ఇచ్చి వెరిఫికేషన్ చేసి అప్పుడు ఎన్నికలు పెడితే ఏఐటీసీ అప్పుడు ఆ ఎన్నికలకు సంసిద్ధత వస్తుంది. అట్లా కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఏదో వాళ్ళు ఎన్నికల తేదీలు ఖరారు చేసుకొని రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని ఎన్నికల అధికారులుగా ప్రకటించుకొని వాళ్ళకు వాళ్ళే అంతా చేసుకుంటే ఇది బాగుండదు అనే దాని మీద
మేము అప్పుడు వ్యతిరేకించడం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం, జీసీ గారికి రిప్రజెంటేషన్ చేసినాం, లోకల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇట్లా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు కూడా రిప్రజెంటేషన్ చేసినాం. దాన్ని ఆపగలిగేదాకా అంటే ఆపే దాకా కూడా మాకు శక్తి వంచన లేకుండా మా ఏఐటిసి ఇతర జాయింట్ జేఏసి కొన్ని వామపక్ష సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలను కలుపుకొని ఏఐటిసి ఆ విధంగా మొన్న జరిగేటువంటి అదైతే ఎన్నికలు అన్నారో అది పక్షపాతంగా జరిగేటువంటి ఏకపక్షంగా కొంతమంది వాళ్ళ ఉనికి కోసం జరుపుకునేటువంటి ఎన్నికలు, ఇది కార్మికులకు ఉపయోగం లేవు, దాన్ని ఆపండి అని చెప్పేసి కూడా అట్లా అప్పీల్ చేసాం, దాన్ని ఆపగలిగాం. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఎన్టీపీసీ తర్వాత నెక్స్ట్ మనకు ఉన్న ఎఫ్సిఐ కూడా వచ్చింది, ఎఫ్సిఐ కూడా వర్క్ జరుగుతుంది. అలా స్టార్టింగ్ నుంచి వెళ్ళే అక్కడ మొత్తం అవి వర్క్ సక్కే లేక శ్రమ దూపిడి అనేది బాగా జరుగుతుంది అనే టాక్ అంతటా వస్తున్నది. అలాగే ప్రమాదాలు జరిగినవి, తర్వాత కాళ్ళు రెక్కలు ఇరిగిపోయినవి, తర్వాత చాలామంది ఉన్నారు వాళ్ళ ముందుని పోరాటం చేసిన సరైన గైడెన్స్ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎఫ్సిఐలో కూడా ఏడు తరఫున నేను ఉద్యమం చేసి మేనేజ్మెంట్తో మాట్లాడిన ఇంతవరకు ఎఫ్సిఐలో సంబంధాలు మాకు ఉన్నాయి, కానీ అందులో కొన్ని సంఘాలు వాళ్ళకు సంబంధించినటువంటి దాని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఆ పోరాటాలు సరిపోవని కూడా మేము భావిస్తున్నాం. ఏదైనా అలా పనిచేసే ఏదైనా సంఘం ఉన్నా వాళ్ళు ఇతర సంఘాలు కూడా కలుపుకొని సమస్యల కోసం ఐక్య పోరాటాలు ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఎఫ్సిఐ అనేది అదొక యాజమాన్యం కూడా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి దానిలో వాళ్ళు కార్మికుల రక్తాన్ని తాగడానికే వచ్చారు తప్ప కార్మికుల సంక్షేమం మీద దృష్టి పెట్టి వాళ్ళకు వచ్చే పర్సంటేజీలు పక్కన పెట్టి కార్మికులకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తారు అనేది మాత్రం అది తప్పది. అట్లా వాళ్ళు వాళ్ళ ఏదైతే వాళ్ళ నైజం ఉందో ఆ నైజం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇక్కడ అక్కడ పోరాడే సంఘాల శక్తి మాత్రం సరిపోతుంది. అక్కడ పోరాడేటువంటి సంఘాలు కూడా మా అపీల్ ఏంటంటే వామపక్ష సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఐక్య కూటమిగా ఏర్పాటు చేసుకొని ఆ కార్మికులకి ఎఫ్సిఐలో పనిచేసేటువంటి కార్మికులకి న్యాయం జరగడం కోసం కానీ, రెండవది చనిపోతే కూడా వాస్తవం ఏంటంటే ఈ ప్రాంతంలో శివరాజకీయం అనేది జరుగుతుంది. చనిపోతే ఆ శివనడ పెట్టుకోవడం, దాని బేరసారాలు చేయడం, ఇంత అంత అని కూరగాయల బేరం ఆడినట్టుగా ఆడడం తప్ప ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి ఎంత ఎక్స్గ్రెసివ్ వస్తుంది, ఒక చెయ్యి పోతే ఎంత వస్తుంది, ఒక కాలు పోతే ఎంత వస్తుంది, ప్రమాదం జరిగినప్పుడు అసలు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి దాని మీద అసలు అవగాహన లేనటువంటి నాయకులు కూడా ఇలా కొంతమంది నడిపించేటువంటి పరిస్థితి వల్ల ఆ విధంగా కార్మికులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి, ఒక పోరాడేటువంటి సంఘాన్ని ఎన్నుకోవాలి, అలా దరిచేరాలి. అదేవిధంగా వాళ్ళ పోరాటం ఏదైతే సంఘాలు ఉంటాయో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పోరాటాలు చేసి మిగతా ఉన్నటువంటి సంఘాలను కూడా కలుపుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాడితే వాళ్ళకు విజయం సాధించేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఒకటి ప్రధానంగా ఈరోజు ఇటుక బట్టి కార్మికుల విషయంలో చేస్తే ఇటుక బట్టిల దగ్గర అక్కడే ఉండుకుంటూ అక్కడే చేసుకుంటూ శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, చివరికి శారీరక దోపిడీలు జరుగుతున్న టాక్ బాహటంగా జరుగుతున్నాయి. సో దానిపైన దాన్ని అరికట్టడం కొరకు మీరు ఏమైనా పోరాటం చేసినారా ఒకటి, రెండవది వాళ్ళు అడగడానికి వినండిక యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్కాయ వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని వాళ్ళని కూడా మమ్మానిపించుకొని పోటీ సంఘటనలు బాగా జరుగుతున్నాయి, బాటగా జరుగుతున్నాయి. దాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా కొన్ని సంఘాలు ఉన్నాయి, పుట్టగొడుగులాగా ఇటుక బట్టిలలో పుట్టగొడుగులాగా వెలిసిన సంఘాలు కొన్ని ఉన్నాయి. తాతల స్థానం నుంచి మేమే ఉన్నాము, అందులో మేము సంఘం పెట్టినాం, మేమే మొనార్కులము అని చెప్పుకునే సంఘాలు కొన్ని ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇటుక బట్టీలలో దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ లేదుగా. ఇటుక బట్టీలలో చిన్న పిల్లలతో కూడా పనిచేసే పరిస్థితి ఉంది. బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్ను పనిచేయించుదన చట్టం ఉంది. అది జాతీయ కార్మిక సంఘాలు అయినటువంటి అందరూ కూడా అందులో మెంబర్షిప్ అయి ఉన్నారు. అందులో మన జిల్లాలో కూడా నేను కూడా ఏదైతే చైల్డ్ లేబర్ వ్యతిరేక ఉన్నటువంటి సంఘంలో నేను కూడా యాజ్ ఏ కలెక్టర్ చైర్మన్, ప్లస్ నేను కూడా అందులో మేము ఉన్నాం. అయితే ప్రతిసారి మీటింగ్ అయినప్పుడు తూతు మంత్రంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంఆర్ఓలు తహసీల్దార్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, కలెక్టర్ గారు కార్మిక శాఖ అధికారులతో మీటింగ్ పెడతారు. వీళ్ళు పర్యవేక్షణలో ప్రతి ఇటుక బట్టి సెర్చ్ చేయాలి, చెకప్ చేయాలి, తనిఖీలు చేయాలి అని ఉంటుంది. కానీ తనిఖీలు తూతు మంత్రంగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా వాళ్ళు కొంతమంది ఇటుక బట్టిల యజమానులు రాజకీయ అండదండలతోటి పాలక వర్గాల రాజకీయ కన్సన్నలలో ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రధానంగా మన పెద్దపల్లి జిల్లాలో మన రామగుండం పారిశ్రామిక ప్రాంతం, ఇటు సైడు పెద్దపల్లి కానీ అటు ఉన్నటువంటి రాఘవపూర్ కానీ అటు సుల్తానాబాద్ ఏరియాలో సుద్దాల ఏరియాలో కానీ అనేక సంఘటనలు ఘటనలు జరిగినాయి. సుల్తానాబాద్ సుద్దాల రాఘవపూర్లో జరిగినటువంటి సంఘటనలో ఏఐటీస్గా మేమే దగ్గరుండి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ రెండు రోజులు వాళ్ళతో పడిగాపులు కాపి వాళ్ళని ఒరిసకు పంపించేదాకా కూడా మేము అలా పోరాటం చేసినాం. ఇప్పటికి కూడా దీనికి సంబంధించి కూడా ఒరిసా నుంచి వచ్చినటువంటి ఏదైతే వలస కార్మికులు ఇటుక బట్టిలలో పనిచేస్తున్న వలస కార్మికుల చిత్రమవుతున్న బతుకులు అనేటువంటి దాని మీద కూడా
ఏఐటీసీ వాళ్ళకు సపోర్టుగా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ అరాచకాలను కూడా ఎండగట్టడానికి వ్యతిరేకిస్తున్నాం. అయితే ఏంటంటే కొన్ని రాజకీయ శక్తులు మన దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు వాళ్ళ పార్ట్నర్లు అవుతున్నారు. రాజకీయ అండదండలతోటి పోలీసు అండదండలతోటి వాళ్ళు వస్తారు, ఏదో ఒక దాని మీద వాళ్ళు కొన్ని సమస్యలు చేసుకోపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా దానివల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి బలం చేకూరుస్తూ ఉంది. యూనియన్లు ఏందా, యూనియన్లు వస్తాయి పోతాయి, కానీ మేము ఇక్కడ మొనార్కులం, మేము సర్పంచులం, మేము ఎంపీటీస్లో అనేటువంటి కన్సైలర్లలో వాళ్ళకు అట్లా నడవడం వల్ల కూడా కొద్దిగా నష్టం జరుగుతుంది. లేబర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక డ్రైవ్ తీసుకొని స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఎవరైతే అందులో మెంబర్స్గా జాతీయ కార్మిక సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ ప్రొటెక్షన్ తోటి అక్కడ తనిఖీలు ఖచ్చితంగా వారానికి ఒకసారి, నెలకొకసారి కాదు వారానికి ఒకసారి అది స్పెషల్ డ్రైవ్ కనుక చేస్తే వాళ్ళ దోపిడీ అరాచకం అనేది కొద్దిగా తగ్గుద్ది. వాళ్ళకి అసలు వాస్తవంగా ఇటుక అమ్మేది వేరే రేటు, ఒక ఇటుక తయారు చేస్తే వేరే రేటు, ఒక రూపాయి కూడా రాదు, పావుల పైసలు 75 పైసలు ఒక మట్టి ఇటుక అది లైట్ వెయిట్ ఇటుక తయారు చేస్తారు. కానీ ఆయన 5 రూపాయలకు 10 రూపాయలకు ఇలా బయట మార్కెట్లో అమ్ముకొని హైదరాబాద్ దాకా, ఇక్కడ ఇటుక హైదరాబాద్ ఫేమస్, హైదరాబాద్ కూడా లైట్ వెయిట్ ఇటుక బయటికి లారీల కొద్ది లారీలు అది అట్లా బయటకు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ దోపిడీ కూడా అరికట్టడానికి గవర్నమెంటే ఒక చట్టం సీరియస్గా కట్టుబడి చేయాలి. అది యూనియన్లు పోరాటాలు చేస్తాయి, కానీ చట్టాలని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఆ ప్రభుత్వాలు చట్టాలను సరైనటువంటి గైడ్లైన్స్లో నడిపిస్తే అప్పుడు యూనియన్లు ఒక పోరాటం చేసిందంటే వెంటనే వాళ్ళు అలర్ట్ కావాలి. యూనియన్ ఒక ధర్నా చేస్తే ఆ ధర్నా ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధర్నాలో ఒక మెమోరండం ఇస్తే ఆ మెమోరండంలో ఈ అంశాలు ఏ విధంగా ఉన్నాయి, దాని మీద ఏ విధంగా స్పందించాలి అనేటువంటిది కనీస స్పృహ వాళ్ళకు అధికారులకు ఉండాలి. దాని మెమోరండం ఇచ్చిన తర్వాత దాన్ని చూసుకొని సరేలే చూద్దాం అనేసి అనంటే అది పక్కన పోయే పరిస్థితి వస్తుంది. ఆ రిప్రజెంటేషన్కి విలువే ఉండదు. ఇలా మార్గ వర్గాలు కూడా వస్తేలేండి చేస్తేలేండి అనేటువంటి పద్ధతిలో కాకుండా ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా అది కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళు ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి పద్ధతిలో చేసినట్టయితే ఇటుక పట్టిలలో మీరు అన్నట్టుగా పెరుగుతున్నటువంటి హరాస్మెంట్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ దోపిడీ అనేది తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే అన్నగారు, చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రధానంగా ఏంటంటే ఏఐటీసీ గొడుగు కింద మన ఇప్పుడు సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ అలాగే ఇంకా మిగతా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క సమస్యల కొరకు మీరు పోరాటం చేసుకుంటూ చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మీ యొక్క పోరాటాలు చేసుకుంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి హోదాలో మీరు అందరూ చేసుకుంటూ వస్తున్నారు. సంతోషం. ఇప్పటి వరకు గవర్నర్ మన కడారు సునీల్ గారు మన ఛానల్లోకి వచ్చేసి అసంఘటిత కార్మికుల కొరకు ఏఐటీసీ చేస్తున్నటువంటి యొక్క ఉద్యమాలను వాళ్ళు చక్కగా వివరించారు. అలాగే ఇంకా కూడా కొన్ని సమస్యలు అనేవి పెండింగ్లో ఉన్నవి, వాటి కొరకు కూడా ప్రభుత్వం కూడా స్పందించాలంటున్నారు. అలాగే రాజకీయ అండదండలతోటి ఈ యొక్క కార్మిక సంఘాలకు నడవద్దనడాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. రాజకీయ అండదండలు ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్న మోసాలు బయటికి రాలేకపోతున్నవి. ఆ రాజకీయ నాయకులు చెప్తున్న వాటిని పోలీసు యంత్రాంగం అమలు పరచడంతో సరైన యొక్క అసంఘటిత కార్మికు న్యాయం జరుగుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల ఈ యొక్క కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాటం చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క కనీస వేతనం 18,000 రూపాయలు అమలు జరిగేలాగా ఉంటే దాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి యొక్క సునీల్ గారికి మన సీఎం టీవీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు చివరిగా అన్న మా యొక్క సీఎం టీవీ ఛానల్ పైన మీ యొక్క ఒపీనియన్ చెప్పండి, మీ యొక్క సలహాలు మాకేమని చెప్తే దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం.